టీడీపీ జనసేన పొత్తు కుదరడంతో రకరకాల ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ఈ కూటమిలో జనసేన స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికి అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనసేన నుంచి వస్తలేవు, జనసేన బయట ఉన్న సెక్షన్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు హరిరామ జోగయ్య 2.5 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి ఉండాలి అనే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ అడుగుతోంది, అరకొర సీట్లు ఇస్తారా జనసేనకు? మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి జనసైనికులు ఎందుకు పనిచేయాలి? పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం కాకూడదు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. వాస్తవంగా ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ పైన ప్రేమతోనే వస్తున్నాయి అని చెప్పలేం. కొంతమంది పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో అనవచ్చు, కాదని కూడా అనలేను. కానీ ప్రధానంగా వైసీపీ లాంటి పార్టీల నుంచి వచ్చేది ఏంటంటే తెలుగుదేశం జనసేనల మధ్య విభేదాలు సృష్టించగలగాలి. టీడీపీ వారికి జనసేన ఓటు బదిలీ కాకూడదు. ఇప్పుడు వివిధ సర్వేలు చెప్తున్న ఏంటంటే టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీ, పరస్పరం ఓట్ల బదిలీ, మ్యూచువల్ ఓట్ ట్రాన్స్ఫర్ 90% వరకు కూడా జరగవచ్చని, రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ స్థాయిలో ఓట్ల బదిలీ అనేది హయ్యెస్ట్. దీనికి కారణం ఏంటి అంటే కొంతకాలంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఉండాలి అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ చాలా బలంగా జనలోకి తీసుకెళ్లాడు, జన సైనికుల్లోకి కూడా తీసుకెళ్లాడు. అందువల్ల జనసేన ఓటర్లకు కానీ కార్యకర్తలకు కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతం బాగా వంట పట్టించుకున్నారు. అందువల్ల టీడీపీకి ఓటు వేయడం అంటే టీడీపీతో ప్రేమ ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేదు, వైసీపీని ఓడించడానికి మరో మార్గము లేదు అన్న భావనకు జనసేన ఓటర్లు వచ్చారు. అలాగే టీడీపీ ఓటర్లకు కూడా అర్థమైంది, ఈ సమయంలో జనసేన మద్దతు లేకుండా వైసీపీని ఓడించలేము, టీడీపీ విజయానికి జనసేన మద్దతు క్రిటికల్, కీలకము. మరీ ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రొయాక్టివ్గా తీసుకున్న వైఖరి, టీడీపీతో పొత్తు ప్రకటించడము, తెలుగుదేశానికి అండగా ఉండడము, చంద్రబాబు నాయుడు ఆప్షన్స్లో ఆ రోల్ ప్లే చేయడము సహజంగానే టీడీపీ ఓటర్లలో పవన్ కళ్యాణ్ పట్ల, జనసేన పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది. అందువల్ల పొత్తుల్లో ఉన్న రెండు పార్టీల మధ్య వివిధ కారణాల రీత్యా చాలా బలమైన సానుకూలత, ఐక్యత ఏర్పడింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా మారింది. రేపు వైఎస్ జగన్కు ఏదైనా ఎదురుగాలి ఉంటే, ప్రతికూల ఫలితం వస్తే దానికి మొట్టమొదటి కారణంగా టీడీపీ జనసేనల మధ్య ఉండే అవగాహన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని ఏ విధంగానైనా డిస్టర్బ్ చేయాలి. దీనికి తోడు సోషల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాపులు గణనీయమైన సీట్లలో చాలా కీలక పాత్ర, నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. 2014లో కాపు ఓటు టీడీపీకి పడితే 2019లో వైసీపీకి పడింది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు వల్ల కాపు ఓటు గణనీయంగా ఈ కూటమికి షిఫ్ట్ అవుతుంది, వైసీపీ కోల్పోతుంది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే అది గంపగుత్తగా పోతుంది అనేది ఎప్పుడు ఉండదు. రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ ఏ కులం పైన పూర్తి స్థాయి కమాండ్ ఉండదు, ఎంతో కొంత ఓటు పడుతుంది అనేది ముఖ్యమే. అందువల్ల కాపు ఓటు ట్రాన్స్ఫర్ అయితే జనసేనకు ట్రాన్స్ఫర్ కావడాన్ని ఎవరు ఆపలేరు. టీడీపీకి జనసేనతో పొత్తు వల్ల ట్రాన్స్ఫర్ కాకూడదు అన్నది సహజంగానే ఈ కూటమిని వ్యతిరేకించేవారి లక్ష్యం. అందుకే జనసైనికుల్ని ప్రొవోక్ చేసేటువంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ను 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తారా? ఇటీవల లోకేష్ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని స్పష్టంగా చెప్పాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు కదా, చీఫ్ మినిస్టర్ షేరింగ్ ఈ కాన్సెప్ట్ అన్నీ పట్టుకొస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ వీటిని పట్టించుకున్నట్లేదు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు.
మనకున్న బలం రీత్యా సీఎం అంటే సాధ్యం కాదు. మీరు సీఎం సీఎం అంటున్నారు, ఎమ్మెల్యే కూడా గెలిపించుకోలేకపోయారని ఆయన బహిరంగ సభలోనే చెప్పారు. రెండు ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తే ఓడిపోయిన పరిస్థితి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి సడన్గా కావాలంటే అది అయ్యే పని కాదని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. అందువల్ల ఈసారి ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనే టార్గెట్ పెట్టుకున్నట్టు లేదు. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలంగా ప్రవేశించాలి అనే లక్ష్యమే పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. సో ఆ లక్ష్యాన్ని సాధించాలంటే విడిగా పోటీ చేసినా బీజేపీతో కలిసి పోటీ చేసినా సాధ్యం కాదు. కనుక తెలుగుదేశంతో పోటీ చేసిన నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా అనేక మార్లు చెప్పాడు. అందువల్ల జనసేనకున్న పరిమితులు పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు, కానీ ఇతర పార్టీలకు తెలియక కాదు. ఆ పరిమితులు లేనట్లుగా జనసేనలో భ్రమలు కల్పించాలి జనసేన కార్యకర్తలు ఓటర్లు అనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నాడు, ఈసారికి లక్ష్యము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేనకు బలమైన పార్టిసిపేషన్, భాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఉండాలి. నిజంగానే రేపు నెంబర్స్ గనక జనసేన మద్దతు ఉంటేనే టీడీపీ అధికారంలోకి వస్తుంది, లేకపోతే రాదు అనుకున్న పరిస్థితుల్లో రాజకీయ పరమైనటువంటి బేరసారాలు నడుస్తాయి. అప్పుడున్న నెంబర్స్ను బట్టి ఆ సగం ఆ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అడగలుగుతారా అడగలేరా, కూటమి ధర్మం అయితే మెజారిటీ సీట్లు ఎవరికి ఉంటే వారు ముఖ్యమంత్రి కావాలి. కానీ రాజకీయాల్లో ఆ ధర్మాలు పాటించకపోవచ్చు కూడా. కర్ణాటకలో మనం కుమారస్వామి ప్రయోగం చూసాం, అందువల్ల అప్పుడు ఏమైనా డిమాండ్లు పెడితే పెట్టవచ్చేమో, కానీ మొదలు అధికారమే రానప్పుడు సీఎం ఎవరనే చర్చ వల్ల ప్రయోజనం ఏంటి? పవన్ కళ్యాణ్ ఈ విషయం కూడా చెప్పాడు, మొదలు అధికారం కూటమికి వచ్చేలా చూద్దాం, జగన్ ఓడించడం చూద్దాం, ఆ తర్వాత కదా ముఖ్యమంత్రి అని. అందువల్ల కూటమి ప్రయోజనాల రీత్యా ముఖ్యమంత్రి అనే చర్చను అవాయిడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల నాయకత్వంలోని టీడీపీ జనసేన కూటమి. లేదు దాన్ని ముందే తెచ్చి డిస్టర్బ్ చేయాలన్నది ఇతరుల ఆలోచన.